నెల్లూరు నగరం డిఆర్ ఉత్తమ్ హోటల్లో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమారెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు అభ్యర్థి కొప్పుల రాజు పలువురు నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా దేవకుమారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలు చేసిన వాగ్దానాలన్నీ కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేదల కోసమేనని, అధికారంలోకి రాగానే దానిని 100% అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పార్లమెంటు అభ్యర్థి కొప్పుల రాజు మాట్లాడారు. ఈసారి కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మే 13న ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటేసి పార్లమెంటు అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని కోరారు. నెల్లూరు పార్లమెంటు మేనిఫెస్టోను 100% అమలు పరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాన్ని ఇది ఈ రోజు వరకు కూడా 12-13 సంవత్సరాలు అయిపోయినా కూడా కాంగ్రెస్ హయాంలో చేసిన పని కొంత చేస్తే, కొరవ ప్రభుత్వాలు నామకే వస్తే పనిని పూర్తి చేసి ఆ మెట్ట ప్రాంతాన్ని కూడా పట్టించుకోకుండా పోయిన సందర్భాన్ని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ రెండు కూడా నిర్లక్ష్యం చేసిన అంశం కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో సాధించేదానికి కృషి చేస్తాం. ఈ అన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అన్నింటిని కూడా మన ఆక్వా రైతుల్ని కుదేలు చేశారు. మెయిన్గా ఆక్వా రైతుల్ని కరెంటు కష్టాలు, కరెంటు ఛార్జీలు పెంచారు, ట్రాన్స్ఫారాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేసి వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమ 50% లేకుండా ఆక్వా రైతులందరూ కూడా వెనుదిరిగిపోయిన పరిస్థితి ఈరోజు ఉంది. షుగర్ ఫ్యాక్టరీ కూడా అంతే. ఒకప్పుడు షుగర్ కేన్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ అంటే అది కోఆపరేటివ్ దీంట్లో పెట్టినటువంటి షుగర్ ఫ్యాక్టరీని నీరుగారు చేశారు. దాన్ని ఎవరు కూడా సాధించలేకపోవడం శోచనీయం. ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎన్నికల ముందొచ్చి ఆయన వాగ్దానం చేశాడు, జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. ఈ 10 ఏళ్లలో జరిగిందేం లేదు. ఇటు అన్ని కూడా వివరాలను కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు కొప్పుల రాజు గారు మీకు ఇవన్నీ డీటెయిల్గా వివరిస్తారు. అంటే తయారీ దాని అమలు మీద మా యొక్క నిబద్ధత గురించి 2 మాటలు చెప్పాక నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తాలూకా మేనిఫెస్టో స్వరూపం, దాన్ని ఏ విధంగా అమలు చేస్తామో, ప్రజల ఆకాంక్షలను ఏ విధంగా నెరవేరుస్తామో అనే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తాలూకా మేనిఫెస్టో భారతదేశాని కోసం కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో క్రింద ఇది ఒక భాగంగా చూస్తాం. అంటే కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతుంది. కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ తయారు చేసి ప్రజల ముందుంచినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అమలు చేసుకుంటూనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి దృష్టిని పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కొన్ని మేనిఫెస్టో ఐటమ్స్ దాని మీద కూడాను మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో యొక్క స్వరూపం మరొకసారి మీకు గుర్తు చేస్తాను ఒక్క నిమిషంలో. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో యొక్క ఫౌండేషన్ న్యాయ్. అందుకనే ఆ మేనిఫెస్టోలో ఉన్న చాప్టర్స్, ఆ మేనిఫెస్టో కమిటీలో నేను ఒక మెంబర్ని, ఆ మేనిఫెస్టో ఉన్న చాప్టర్స్ ఒకసారి పరిశీలిస్తే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో న్యాయం కోసం నిబద్ధత చూపిస్తుంది అనేది తెలుస్తుంది. మొట్టమొదటి చాప్టర్ హిస్సేదారీ న్యాయ్, అంటే సమానత్వం కోసం చేయవలసినటువంటి న్యాయం మీద మొదటి చాప్టర్. ఆ చాప్టర్లో ఈ దేశంలో వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాల వారికి ఏ విధంగా న్యాయం చేస్తామనే అంశాల్లో అనేకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. 2వది యువ న్యాయ్, యువతీ యువకులకి దూరమైనటువంటి న్యాయం. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటి, ఏమి ప్రామిసెస్? 3వది నారీ న్యాయ్, మహిళలకు సంబంధించిన న్యాయం. 4వది కిసాన్ న్యాయ్, రైతులకు న్యాయం. 5వది శ్రామిక్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ అంటే కార్మికులకి న్యాయం. 6వది సంవిధానిక్ న్యాయ్. మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా
రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి డీల్ చేస్తుంది, ఏ విధంగా రాజ్యాంగాన్ని పటిష్టంగా ఉండేటట్టుగా చేస్తుంది అనే దాని మాట. తర్వాత ఆర్థిక న్యాయ అంటే ఈ ఎకానమీ రంగంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దశ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని బాగా ఇంప్రూవ్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు, గ్రోత్ విత్ ఈక్విటీ ఏ విధంగా చేస్తారనేది. రాజ్య న్యాయ మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఈ ఫెడరల్ రిలేషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, దాని మీద కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత రక్ష న్యాయ్ మన దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో. ఫైనల్గా ఎన్వైరన్మెంట్ న్యాయ్. ఈ న్యాయ అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది ఒక మాస్టర్ పీస్. దేశ అభివృద్ధికి దేశ సంక్షేమం కోసం చాలా మంచి అంశాలు అందులో పొందుపరుచున్నారని ఎంతోమంది కొనియాడారు. ఆ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూనే పార్లమెంటు స్థాయిలో ఇప్పుడే రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మీద మేము ఫోకస్ చేస్తాం. అందుకోసం అనేసి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి ఆ మేనిఫెస్టో అంశాల్లోకి పోకుండా పార్లమెంటు స్థాయిలో ప్రజలు ఏదైతే నెల్లూరు ప్రజలు ఏదైతే కలలు కన్నారో ఆ కలలు ఇంకా కలలుగానే మిగిలి ఉన్నాయో ఆ అంశాల వరకు పరిమితం చేస్తూ పార్లమెంట్ మేనిఫెస్టోని మీ ముందు ఆవిష్కరించడం జరిగింది. ఈ పార్లమెంట్ మేనిఫెస్టో అమలు విషయం మీద ఒక నిమిషం మాట్లాడి మిగతా అంశాలకు వెళ్తాను. పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక అయిన మరుసటి దినము నుంచి ఈ జిల్లా అంతా పర్యటన చేసి ఈ అంశాల మీద ప్రజల యొక్క ఆలోచనలు ప్రజల యొక్క సలహాలు కూడా తీసుకొని ఇంకా పకడ్బందీగా ఏ విధంగా అమలు చేయాలి, ఎటువంటి ఉపయోగాల గురించి ఫోకస్ చేయాలి అనేది ఆలోచన చేసి ఈ పార్లమెంట్ మేనిఫెస్టో అమలు విషయంలో పూర్తిగా నిమగ్నమవుతామని ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గతంలో కూడాను గత 11 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా మేనిఫెస్టో తయారీ అమలు విషయంలో అనుభవం ఉంది కాబట్టి అనుభవాన్ని జోడించి ఇది కేవలం పేపర్కే పరిమితమైన మేనిఫెస్టో కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలిగిన మేనిఫెస్టోగా దీన్ని పవిత్రంగా భావించి అమలు చేస్తామని మనవి చేస్తూ అంశాలకు పోతే కృష్ణపట్నం పోర్ట్ ఏ విధంగా ప్రజలు కలలు కన్నటువంటి పోర్టు దాని నుంచి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా మరి అవి అడుగంటాయి. ఎందుకంటే అదానికి పోర్టుని హ్యాండ్ ఓవర్ చేశారు. మరి ఈ పోర్టుని ఒక బల్క్ పోర్టుగా కన్వర్ట్ చేయటం మూలంగా ఉద్యోగ అవకాశాలు దాదాపుగా 12,000 ఉద్యోగ అవకాశాలు పడిపోయే అవకాశం ఉంది. తర్వాత కంటైనర్ టెర్మినల్ కూడాను పక్క రాష్ట్రానికి షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ ఆపి ఏదైతే ఈ పోర్టు కోసం తీసుకున్నటువంటి భూములు వాటిల్లో పరిశ్రమలు అభివృద్ధి చేయటం పోర్టు సామర్థ్యాన్ని పూర్తిగా డెవలప్ చేయటం అనేది జరుగుతుంది. దాని ద్వారా మరి అనుకున్నట్టుగా 1,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్, ఈ కారిడోర్లో ఎంతో పొటెన్షియల్ ఉన్నది. నిజంగా ఈ కారిడోర్ని యువతి యువకుల ఉద్యోగ అవకాశాల కోసం డెడికేట్ చేసినట్లయితే 2,00,000 ఉద్యోగ అవకాశాలు వచ్చిండాయి. కాబట్టి దీని మీద అవసరమైతే పార్లమెంట్లో ఎన్నిసార్లైనా ఈ సబ్జెక్టుని రైజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ తీసుకొని ఇండస్ట్రియల్ కారిడోర్ని డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలని తీసుకొని రావటం జరుగుతుంది. తర్వాత మూడోది నెల్లూరు జిల్లాలో చిప్ ఆధారిత పరిశ్రమలు డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి మినరల్ మన దగ్గర ఉన్నది, దాని మీద ఏమాత్రం దృష్టి కేంద్రీకరించలేదు ప్రభుత్వాలు. దీని మీద దృష్టి కేంద్రీకరించి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని తీసుకొని వచ్చి చిప్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సిలికాన్ అండ్ మైకా కలిసి ఉన్నది మన దగ్గర, చాలా రేర్ అది, వేరే జిల్లాలో లేదు ఇది. నాలుగోది
నెల్లూరు జిల్లాలో కోల్డ్ స్టోరేజెస్, ఫుడ్ ప్రాసెసింగ్కి ట్రెమండస్ పొటెన్షియల్ ఉన్నది. వాటిని మరి పూర్తిగా హార్నెస్ చేయటం, తర్వాత అక్వా రంగాన్ని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, అక్వా రంగం ద్వారా ఏ విధంగా ఆర్థికంగా మన జిల్లా బాగుపడవచ్చు అనేది అన్ని మార్గాలు అన్వేషించి మరి ఆ దిశలో అడుగులు వేయటం, తర్వాత దుగ్గరాజపట్నం దగ్గర ఎల్ఎన్జి దిగుమతి చేసేదానికి ఒక ప్రాజెక్టు రూపకల్పన చేశారు. దాని ద్వారా ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ అది ఆదిలోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయి ఉన్నది. దాని మీద తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది, దాన్ని పూర్తి స్థాయికి తీసుకొని వచ్చి ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడాను అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత తమిళనాడులో అంబత్తూర్ ఇండస్ట్రియల్ జోన్ అనే జోన్ ఒకటి ఉన్నది, అక్కడ దాదాపుగా 5,000 పరిశ్రమలు ఉన్నాయి, కానీ పొల్యూషన్ సమస్య మూలంగా వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి రీలొకేట్ చేయాలనుకుంటున్నారు. నాయుడుపేట కానీ సూళ్ళూరుపేట కానీ ప్రభుత్వం స్థలం కనుక ఇస్తే ఆ పరిశ్రమలన్నిటి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకొని నాయుడుపేట సూళ్ళూరుపేట ఏరియాలో పరిశ్రమలు అభివృద్ధి చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచుతాము. మరి ఆత్మకూరు ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసేదానికి మరి చర్యలు తీసుకున్నారు గతంలో గవర్నమెంట్, కానీ అవన్నీ కూడాను ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే ఉన్నాయి. వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తాం. షుగర్ ఫ్యాక్టరీ మీ అందరికి కూడా తెలుసు, గతంలో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఏ విధంగా రైతులకు అండగా ఉండేది. ఈనాడు షుగర్ ఫ్యాక్టరీ మరి బంద్ అయి ఉన్నది, షుగర్ ఫ్యాక్టరీని మళ్ళా ఓపెన్ చేస్తాం. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. మంచి కొండలు, ఆ మంచి పర్యాటకులను ఆకర్షించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి, వాటిని పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయటం. మరి ఈ జిల్లాలో మన ఇందాక దేవకుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా అనేక అసంపూర్తిగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేయాలి. సోమశిల ప్రాజెక్టు తాలూకా 60 TMC కెపాసిటీ ఎప్పుడు కూడా నిలవలేదు, ఎందుకంటే పెన్నా రివర్కి 20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఫ్లడ్స్ వస్తాయి. 4 సంవత్సరాలకు ఒకసారి ఫ్లడ్ వచ్చే కృష్ణా రివర్ మీద ఆధారపడుతూ ఉన్నది. అందుకోసమని ఒక ప్రపోజల్ ఉన్నది, గోదావరి వాటర్ తీసుకొని వచ్చి దీన్ని పూర్తి సామర్థ్యాన్ని మనం వినియోగించుకోవాలని. దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి ప్రాజెక్టు డెవలప్ చేసి ఈ యొక్క నెల్లూరు రైతుల యొక్క కలలు నెరవేరేదానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా పెన్నా బ్యారేజ్ పూర్తి చేయటంలో కూడాను ఈ 11 అంశాలు. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఫోకస్ ఏమిటంటే యువ న్యాయ్, అంటే వీటన్నిటి ద్వారా ఉద్యోగ అవకాశాలు, సంఘం బ్యారేజ్ పూర్తి చేయటం. సో నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలో పనిచేసిన అధికారిగా నాకు చాలా బాధగా ఉంది, ఆ ఉద్యోగ అవకాశాలని మనం వినియోగించుకోలేదు. యువతీ యువకులకి ఉద్యోగాలు మనం కల్పించలేకపోయాం. బాగా చదువుకున్న యువతీ యువకులు జొమాటో స్విగ్గీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నా యొక్క మేనిఫెస్టో యువతకి అంకితం చేస్తున్నాను, యువత ఉద్యోగ అవకాశాలని పెంచేందుకు ప్రయత్నం చేస్తాము. మా యొక్క కమిట్మెంటు అంకిత భావం మీరు ఈ అంశాల మీద పార్లమెంట్లో మేము రేజ్ చేసే ప్రశ్నలను బట్టి, పార్లమెంట్లో మేము చర్చించే అంశాలను బట్టి మీకు అర్థమవుతుంది. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తున గత 5 సంవత్సరాలుగా ఈ అంశాల మీద నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి సమస్యల మీద మరి అప్పటి పార్లమెంట్ సభ్యులు ఏనాడు కూడాను పార్లమెంట్లో క్వశ్చన్స్ రేజ్ చేసింది లేదు. కేవలం ఒకటే ప్రశ్న 5 సంవత్సరంలో నాకు ఒకటే ప్రశ్న కనబడింది, అదేమిటంటే పెట్టుకుంటే లోకల్ షెడ్ విషయంలో ఏం చేస్తున్నారనేది. అది తప్పించి ఈ మౌలికమైనటువంటి అంశాల మీద ఒక్క ప్రశ్న కూడా వేసింది లేదు. అలా కాకుండా ప్రజల యొక్క గొంతుని పార్లమెంట్లో వినిపిస్తాం. ఈ మేనిఫెస్టోని అమలు చేయడానికి అన్ని గడపలు తొక్కి అన్ని అవకాశాలని క్యాప్చర్ చేసుకొని ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. మాకు నమ్మకం ఉంది ఈ మేనిఫెస్టో
నెల్లూరు పార్లమెంటు మేనిఫెస్టో 100% అమలు చేసేదానికి మాకు అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే మొదటి 2 దశల్లో పోలింగ్ సరళి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం ప్రజల ముందు కనిపిస్తుంది. వచ్చే పోలింగ్ దశల్లో కూడాను కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగా ఉండబోతుంది. కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. అందుకనే మాకు నమ్మకం ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ స్థాయిలో తయారు చేసినటువంటి మేనిఫెస్టో కేవలం కాగితం మీద ఉండదు, ఇది అమలు అవుతుందని మాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఈ యొక్క మేనిఫెస్టోని మీ ముందు ఉంచుతున్నాను. నమస్తే. ఈ ఓబీసీ మైనారిటీకి లియే హర్ వర్క్ కే లియే యహాన్ తక్ కే జో గిగ్ వర్కర్స్ హై ఉన్కే లియే భీ ఇస్ మేనిఫెస్టో కే అందర్ హమ్నే అప్నీ గారంటీ ది హై. నౌజవానో కే లియే, మహిళాఓ కే లియే, హర్ మహిళా కే ఘర్ మే జో గరీబ్ మహిళా హై ఉస్కా పరివార్ హై ఉస్ మహిళా కే అకౌంట్ కే అందర్ 8,500 రూపాయ మహీనే కా ఉస్కే అకౌంట్ కే అందర్ జాయేగా. యే రాహుల్ గాంధీ జీ నే మల్లికార్జున్ ఖార్గే జీ నే గారంటీ ది హై. హర్ నౌజవాన్ కో జో పడా లిఖా హై ఉస్కో నౌకరీ కే లియే జబ్ తక్ ఉస్కో నౌకరీ నీ లగ్తీ అప్రెంటిస్షిప్ కే లియే ఉస్కో 1,00,000 రూపాయ సాల్ కా హమ్ దేనే కీ గారంటీ కర్తే హై. ఈ కాంగ్రెస్ కీ గారంటీ హై, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ కీ ఝూఠీ గారంటీయో కీ తరహ గారంటీ నహీ హై. హమ్ లోగ్ లోగో కే హిత్ కీ మేనిఫెస్టో దియా హై. ఔర్ యహాన్ సే నెల్లోర్ కా జో హమారా మేనిఫెస్టో జో అభీ కే రాజు జీ నే యహాన్ పే బతాయా, జో హమ్నే ప్రామిసెస్ కీ హై, జో వాయిదే కీ హై నెల్లోర్ కే లోగో కే లియే, హమ్ ఆప్కో విశ్వాస్ దిలాతే హై. నెల్లోర్ కే సభీ రహనే వాలో కో వోటర్స్ కో హమ్ యే విశ్వాస్ దిలాతే హై కి రాహుల్ గాంధీ జీ నే మోగే జీ కో, సిరివెల్లా ప్రసాద్ జీ కో ఔర్ ముజే యహాన్ పర్ భేజా హై కి వహాన్ పర్ జాఓ ఔర్ నెల్లోర్ కే లోగో కో బతాఓ కి కే రాజు జీ జో యహాన్ కే ఉమ్మీద్వార్ హై ఉన్కో జితా కే పార్లమెంట్ మే భేజో తాకి నెల్లోర్ కా జో వికాస్ హై వో హమ్ కర్వా సకే. ఔర్ ఏక్ ఔర్ చీజ్ కి ఆప్కో బతానా చాతా హూం కి జో పూరే దేశ్ కే అందర్ ఆజ్ మాహోల్ చల్ రహా హై, కాంగ్రెస్ గఠబంధన్, కాంగ్రెస్ కా జో హమారా అలయన్స్ హై వో సర్కార్ బనానే జా రహా హై ఔర్ యే మేనిఫెస్టో హమ్ లోగో కే లియే ఇంప్లిమెంట్ కరేంగే, హమ్ ఆప్కో ప్రామిస్ కర్తే హై. మోగే జీ ये हुए और जो 5 न्याय दिए और 5 न्याय में 25 गारंटी दिए, तो मैं समझता हूँ देश में एक माहौल बना हुआ है. हमारे यहाँ विदर्भ और मराठवाड़े में अभी 13 सीट पर चुनाव हुए. आपको ताजुब लगेगा, पहले तो एक ही सीट चुन के आई थी, आप महाविकास की 13 में से 12 सीटें चुन के आ रही और वो भी हर चीज़ लाखों वोट से चुन के आ रहे. इतना माहौल बना हुआ है तो मैं समझता हूँ जो पिछड़ा वर्ग है, गरीब है, किसान है, इसमें बहुत ही माहौल है. तो ये माहौल अपने यहाँ भी होगा, हो सकता है और है मजबूत है, क्योंकि कैंडिडेट इतना मजबूत है हमारा. हमारे जो टॉपर जो कैंडिडेट है उसमें से हमारे के राहुल साहब है. तो हमारी रिक्वेस्ट यही यहाँ के मतदाताओं की, ये देश की जो न्याय की व्यवस्था हम के राजू अपने राहुल जी ने दिए हुई है, ये हमारे खड़गे साहब ने दिए हुए, ये क्रांतिकारक है. ये आपको हमने ఫారెన్ మే బీ ఇస్కీ చర్చ హో రహీ హై. పట్టినటువంటి చీకటి తొలగిపోయేటువంటి రోజు చాలా దగ్గరగా ఉంది. జూన్ 4వ తేదీన దేశం మొత్తం బీజేపీ, మోడీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దేశానికి ఈ దేశ రాజ్యాంగానికి తుట్లు పొడిచి, రాజ్యాంగ వ్యవస్థలను తుట్లు పొడిచి, ఆర్థిక వ్యవస్థలను తుడిచిపొడిచి, రైతుల యొక్క జీవితాలకు తోడ్చిపడిచి, యువకులకు జీవితాలు లేకుండా చేసినటువంటి పరిపాలనకు చర్మగీతం పడబోతున్నారు ప్రజలు. అంతేకాదు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ ఈ గత 10 సంవత్సరాల్లో అట్లా చంద్రబాబు కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కావలసినటువంటి అభివృద్ధి మీద ఎప్పుడూ మాట్లాడుకున్నారు. ఈ రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేకుండా చేసి, ఈ రాష్ట్రముల యొక్క యువకుల యొక్క జీవితాలకు ఉద్యోగాలు కూడా లేకుండా చేసినటువంటి ఆ యొక్క ప్రభుత్వానికి రేపు చర్మగీతం ప్రజలు పడబోతున్నారు. ఇది చాలా స్పష్టంగా జరగబోతూ ఉంది. ఇంకొక విషయం, ఏ జాతి పక్షులు ఒకే గూటికి చేరతాయి అన్నట్టుగా ఈ 2 పార్టీలు ఒకరు పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అనైతికంగా మోడీకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని ఒక స్పష్టంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశానికి, ఈ దేశ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పార్టీలు. ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యం మీద, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి ఈ యొక్క పార్టీలు ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశానికి పట్టిన పీడగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇంతకుముందు ముఖ్యమంత్రి కానీ ఏనాడు ప్రశ్నించినటువంటి పోపాన పోలేదు. ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అధికారాల మీద పోరాటం చేయలేదు, కానీ అప్పుల కోసం పోరాటం చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన అధికారాల కోసం ఈ ప్రభుత్వాలు పోరాడాలి, కానీ అప్పుల కోసం పోరాడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ఇది మార్పు అనేది రేపు రాబోతూ ఉంది. ఆ యొక్క ధైర్యంతోటే ఈరోజు ఒంగోలు పార్లమెంట్ కోసం, నెల్లూరు పార్లమెంట్ కోసం, లాస్ట్ టైం నేను ఒంగోలు చేసిన నెల్లూరు పార్లమెంటు ఆ యొక్క మేనిఫెస్టోను రిలీజ్ చేయటం కూడా జరిగింది. చాలా ఎప్పుడైతే కేరాజ్ గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు, ప్రజా సమస్యల మీద ప్రజా కలెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈ దేశం మొత్తం మీద, బడుగు వర్గాల మీద, పేదల మీద పనిచేసి చాలాటువంటి చట్టాలను తీసుకురావటంలో, నరేగా కానీ, మహిళా సంఘాలను తీసుకురావటంలో కానీ, అత్యాచార నిరోధక చట్టాలను తీసుకురావటం కానీ, SC ST సబ్ప్లాన్ చట్టంలో తీసుకురావటం కానీ, అనేకమైనటువంటి అంశాల మీద చాలా స్పష్టంగా పోరాడుతున్నటువంటి వ్యక్తిని రాహుల్ గాంధీ గారు మీరు ఎన్నికల్లో పాల్గొనాలి, పోటీ చేయాలి అని అడిగినప్పుడు, నేను ఖచ్చితంగా నెల్లూరు నుంచి మాత్రమే చేస్తాను, ఎందుకంటే అక్కడి నుంచి నేను ప్రజల సమస్యల మీద పోరాడాను కాబట్టి, ఆ యొక్క ప్రాంతాల మీద, ఆ ప్రాంత ప్రజల మీద, ఆ ప్రాంత అభివృద్ధి మీద నేను ఫోకస్ పెట్టి నేను ముందుకు వస్తాను అని ఇక్కడికి రావటం కూడా జరిగింది. దాన్ని మీ అందరి ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఒంగోలు పార్లమెంటు ప్రజలకు, నెల్లూరు పార్లమెంటు ప్రజలకు దయచేసి అస్తం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందే. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.